హిందీలో కపురా అంటారు, ఇంగ్లీష్లో టెస్టికల్స్ అంటారు. ఇక తెలుగులో మీరు కామెంట్లో రాసుకోండి, మీరు మీరు తిట్టుకోండి, మీరు మీరు కొట్టుకోండి, నాకు సంబంధం లేదు. కానీ డిష్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది. ప్రతి గ్రూప్లో ఒక మంచి ఫ్రెండ్ ఉంటాడు. ఇంట్లో గొడవ అయినా వాడు అరేంజ్మెంట్స్ చేస్తాడు, లేకపోతే మనకి ఏదైనా బాధ ఉంటే వాడు అరేంజ్మెంట్స్ చేస్తాడు, ఏ రకంగా మనం దుఃఖంగా ఉన్నా వాడు అరేంజ్మెంట్ చేస్తాడు. ఎందుకంటే ఈ స్పెషల్ డిష్ ఆ అరేంజ్మెంట్కి చాలా అందాన్ని ఇస్తుంది. సో ఇక్కడ కొంచెం కొవ్వు పదార్థం, అంటే మీరు మేక గొర్రె దాన్ని కొవ్వు పదార్థం చిన్న చిన్నగా కట్ చేసేసి ఆ ముక్కలు ఇందులో వేసేయాలి. ఈ కొవ్వు పదార్థం మీద కొంచెం అంత ఉప్పు వేయండి, ఉల్లిపాయలు వేసి వాటిని స్లోగా ఇట్లా అమర్చండి, మూత పెట్టేసి స్లో మంటలో కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. దీంట్లో చూడండి అన్ని ముక్కలు కట్ చేసి రెడీ రెడీ ఉన్నాయి. ఇది కూడా దాని పాటే, సో ఇది కూడా దాని పాటే, ఇది కూడా దాని పాటే. కానీ నేను తెలుగులో చెప్పా, ఎందుకంటే కామెంట్లో నన్ను తిడతారు, నేను బూతి మాటలు మాట్లాడుతున్నా అంటారు, అదంటారు. హిందీలో కపురా అంటారు, ఇంగ్లీష్లో టెస్టికల్స్ అంటారు. ఇక తెలుగులో మీరు కామెంట్లో రాసుకోండి, మీరు మీరు తిట్టుకోండి, మీరు మీరు కొట్టుకోండి, నాకు సంబంధం లేదు. కానీ డిష్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది. చూడండి కొంచెం సేపట్లో అంతా కరుగుతూ ఉంటుంది, తర్వాత ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం మంచిగా లైట్గా కుక్ అవుతుంది, కొంచెం అంతా ఎర్రగవ్వాలి. దీంట్లో మనం కరేపాకు వేద్దాం, కొంచెం అంత పసుపు వేసుకుందాం, అల్లం ఎల్లిపాయల పేస్ట్ కూడా ఇందులో వేసుకొని దాన్ని ఈ విధంగా స్లోగా కలుపుకోండి. మనం మామూలుగా వాడే నూనె ఒక్క చుక్క వేయకుండా ఆ కాయలు తెచ్చినప్పుడే అవి కూడా తీసుకొచ్చిన కొవ్వు దాంట్లోనే కుక్ చేసుకోవాలి. తర్వాత ఈ కాయలు వేసేయండి, కొన్ని నీళ్లు పోసుకోండి, మూత పెట్టేసి స్లోగా కుక్ చేసుకోండి. తర్వాత దానికి కారం గీరం పట్టిజం మస్తు మజా తయారవుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు కారపొడి, ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి మళ్ళీ స్లోగా ఉడకనిద్దాం. ఈ కూర జీవిత సత్యం లాంటిది, ఎంత పెద్ద కాయలైనా లాస్ట్కి ఇంత చిన్నగా అయిపోవాల్సిందే. ఇవి కొంచెం ఫాస్ట్గానే ఉడికిపోతాయి. మరి ఇది దేశీ మొక్క, కొంచెం ఉడికిచ్చి పెట్టుకున్నాను. ఇది మొక్క గూడాలు, మనం శనగ గూడాలు, బొబ్బర్ల గూడాలు, జొన్న గూడాలు కూడా చేస్తుంటారు, రకరకాలు చేస్తుంటారు. దీంట్లో ఈ నీళ్ళన్నీ పోవాలా, దీనిపైన ఒక స్పెషల్ మసాలా వేయాలా, అది చాలా సింపుల్. కొంచెం అంత జీలకర్ర, కొన్ని మిరియాలు, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, డింగ్చిక్లో వేసి దన్ దన్ డే దనా దన్ ఈ రోట్లకి వెళ్ళి అంతా గీకి దీని మీద వేసుకోండి. ఇంకొకసారి దీన్ని మంచిగా కలిపేసుకోండి. ఆహా, ఇప్పుడు దీనికి అసలు సిసలైన టేస్ట్ వస్తుంది. ఇది డ్రై డ్రైగా తినాలా, అప్పుడే మజా. మన దేశీ మక్కతో గుడాలు ఉడికిన తర్వాత చూడ్డానికి మష్రూమ్ లాగా ఉంటుంది. ఆహా చూడండి, ఒకప్పుడు గీకి గీకినవే, ఇప్పుడు మాత్రం ఇలా ప్లేట్లకి డిష్ లెక్క చక్కగా వచ్చేసింది. ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ డ్రింక్ ఉంటుంది. బిర్యానీతోటి కొంతమంది కోలా ఇష్టపడతారు, పరాటాతోటి కొంతమంది లస్సీ ఇష్టపడతారు. మరి నేను చేసింది గుడాలు. అయితే ఈ మొక్క గుడాలైనా, బొబ్బర్ల గుడాలైనా, శనగ గుడాలైనా మీ ఫేవరెట్ డ్రింక్ ఏంటో కామెంట్లో రాయండి. ఎందుకంటే ఇది తింటే అద్దరిపోయింది. మరి దీంతోపాటు నా ఫేవరెట్ డ్రింక్ నేను తాగుతాను, మీ ఫేవరెట్ది మీరు చేసుకొని తాగండి.